టీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్య తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్కు ఆమోదం లభించింది. మూజువాని ఓటుతో బడ్జెట్కు ఆమోదం లభించింది. మరోవైపు స్పీకర్ పోడియం ముందు నేలపై కూర్చుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు అహంకారం ఉందని, అందుకే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని మంత్రులు విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేయడంతో అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు స్పీకర్ ప్రసాద్ కుమార్. వెల్లోకొచ్చి అల్లరి చేస్తూ, గొడవ చేస్తూ, చప్పట్లు కొడుతూ ఈ సభ మర్యాదను మంటగలుపుతున్నందుకు నిజంగా నేను చాలా చింతిస్తూ ఉన్నాను అధ్యక్ష. గత 10 ఏళ్ళు అటు సిఎల్పి లీడర్గా, ఎల్ఓపిగా నేను అవతలే కూర్చొని ఉన్నాను. అనేక అవమానాలు చేసిన, అనేక సార్లు మా మైక్ కట్ చేసిన, మా గొంతు కట్ చేసిన, ఏ ఒక్కరోజు కూడా వెల్లోకొచ్చి ఈ రకంగా మేము ప్రవర్తించలేదు. ఇది ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో, ప్రజా వ్యతిరేకంగా తయారైనటువంటి బీఆర్ పార్టీ నాయకత్వానికి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీరు కూర్చోండి. చాలా విషయం మరి వాళ్ళే 10 ఏళ్ల క్రితం అధికారంలోకి రాగానే రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ రావద్దు, కూర్చోబట్టద్దు, ప్లాకార్డులు పట్టద్దు అని డైరెక్ట్ గా అసెంబ్లీలో ఫోటో తీసిండు. మరి ఇది వర్తించదా మీకు? అదే విధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేర్లు తీయలే, వెనుక అన్నారు. బయట కావచ్చు, లోపల కావచ్చు, సభలో అని కూడా అనలే, వెనుక అన్నాడు. దాన్ని పట్టుకొని వాళ్ళు ఇవాళ చేస్తారు. ఇదే మహిళా గవర్నర్ను మరి ఆయన మన ఎమ్మెల్సీ విషయంలో ఘోరంగా బూతులు మాట్లాడితే అప్పుడు ఈ నాయకులు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? ఎందుకు మాట్లాడలే? ఢిల్లీ దాకా పోయి కమిషన్ ముందట అటెండ్ అయ్యి వచ్చిండు. ఒక మహిళా గవర్నర్ను మాట్లాడితే మరి ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు ఆ రోజు? ఎటుపోయింది? నన్ను కూడా మొన్న పట్టుకొని సమాచారం లోపం అనలేదు, నాలెడ్జ్ లే అన్నారు, క్షమాపణ చెప్పిండు అధ్యక్ష. వాళ్ళకొక తీరు, మాకొక తీరా? అంటే ఏంటిది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు. ఒక్కరోజన్నా ఆ గేట్లకి దాటి రానిచ్చారు మమ్మల్ని, చప్పట్లు పట్టున్నారు, రోడ్ల మీద ఆటాడుతున్నారు. ఈ అసెంబ్లీ ఇష్టం ఉన్నట్టు చేస్తారు. ఇలా దురహంకారం చూసే ప్రజలు ఇళ్ళ కూర్చోబెట్టి రైనా బుద్ధి రాలే.